మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి వ్యవసాయ యూనివర్సిటీ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్న మల్లారెడ్డి వర్సిటీ తరగతి గదిలో విద్యార్థి అరుణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే బంగారు భవిత కలిగిన విద్యార్థి చనిపోయాడని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. సకాలంలో అంబులెన్సు ఉండి ఉంటే అరుణ్ బతికేవాడని స్పష్టం చేశారు. లక్షలకు లక్షల ఫీజులు వసూలు చేస్తున్న వర్సిటీలో కనీస సౌకర్యాలు కల్పించలేదని మండిపడ్డారు. క్యాంపస్లోని ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్నారు. క్లాస్ లో ఫిట్స్ వచ్చే కారణంగా చాలా ఇబ్బందులకు గురైనా సరే